ములుగు ఎఫ్సీఆర్ఏ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగు అరవి కళాశాలలో నిర్వహించిన 2016 బీఎస్సీ హానర్స్ ఫారెస్టరీ బ్యాచ్ ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంకు రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ పట్టా అందుకొని మళ్ళీ మీరు ఒక బనారస్ యూనివర్సిటీకి లేదా ఒక ఐసీఆర్ అక్రిడేటెడ్ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్స్ తీసుకుని ఇంకా ఉన్నత స్థాయికి పోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారి ఆశయం. కలల్ని మీరు నిజం చేసి ముందుకు పోతున్నంత సంతోషం కలుగుతా ఉంది. ఈ కోర్సుకు చాలా భవిష్యత్తు కూడా ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే పర్యావరణం మీద, అడవుల మీద అప్రమత్తత పెరిగింది. ఐ థింక్ ఫ్యూచర్ ఈస్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోటీన్ డైట్ ఇదంతా ఇంతకుముందు నడిచింది. ఇప్పుడు భవిష్యత్ అంతా కూడా పర్యావరణం. ప్రజలు ఢిల్లీ ఎలా సఫర్ అవుతుందో మనం చూస్తున్నాం. మిగతా అభివృద్ది చెందినటువంటి యూరప్ దేశాలు కానీ అమెరికా లాంటి దేశాల్లో ఇవాళ ఎన్విరాన్మెంట్ సెస్ అని, ఎన్విరాన్మెంట్ బడ్జెట్ అని పెట్టి ఎన్విరాన్మెంట్ మీద ప్రతి కార్పొరేట్ సెక్టర్ గాని, గవర్నమెంట్ సెక్టర్ గాని, లోకల్ బాడీ గాని, నేషనల్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ మీద ఈరోజు దృష్టి పెట్టేటువంటి సందర్భం వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు కూడా మీరు గమనిస్తే ప్రతి గ్రామ పంచాయతీ కూడా తమ బడ్జెట్ రూపకల్పనలో 10% తప్పకుండా పర్యావరణం మీద ఖర్చు పెట్టాలి. ప్రతి లోకల్ బాడీ